చూడగ వచ్చి నాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా సుమాభుడు, నిన్ను చూడగా వచ్చి నాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా సుమాభుడు. లోకమే సంతోషించగలరా ప్రేమనే పంచుకేసుగా, లోకమే సంతోషించగలరా ప్రేమనే పంచుకేసుగా, ప్రేమనే పంచుకేసుగా, ప్రేమనే పంచుకేసుగా.
పిలుస్తారు.
క్రీస్తులో మరి సమయంలో ఒక ప్రత్యేక పాట ఐపీసీ నుంచి బ్రదర్ ఇనోష్ పాల్ మనకి ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు, ప్రభుని గణపరుస్తారు. దానికి ముందుగా ఒక ముఖ్యమైన మనవి, మరి ఒంగోలులో ఉన్న క్రైస్తవ సంగీత కళాకారులందరూ, మరి ఓసీఎంఏ ఒంగోలు క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అనే మరి ఒక యూనియన్ని ఫామ్ చేసి అందులో బైబిల్ గ్రంథం ఉన్నట్లుగా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్నట్లుగా, మరి అందరము ఐక్యతతో మరి సంగీత పరిచర్యను దేవుని మహిమార్థం అందించాలని ఒక యూనియన్గా ఫామ్ అయి మరి ఈ యొక్క ఈవెంట్ మేము చేస్తూ ఉన్నాం. మరి మా అందరి కొరకు ప్రార్థించండి, ఓసీఎంఏ కొరకు ప్రార్థించండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మీ యొక్క పరిచర్యలో మరి గాన పరిచర్యలో సంగీత పరిచర్యలో ఓసీఎంఏను మీరు తప్పక ఉపయోగించుకోండి. ప్రభు మహిమ కొరకు మరి ఓసీఎంఏ ఇంకా కొనసాగినట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థించండి, ప్రేయర్ సపోర్ట్, అలాగే మరి అన్ని విషయాల్లో కూడా మీరు మాకు సహకరిస్తూ దేవుని మహిమార్థమై మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి ఓసీఎంఏ తరఫున మరి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రైస్తలో దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ సమయంలో ఇనోష్ పాల్ గారు ప్రత్యేక పాట పాడి ప్రభుని గణపరుస్తారు. ఆకాశ గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి ఈ వేళ, లోకాన అందరికి ఇదియే శుభ వేళ. అందాల తారే కదా ఇదిగో, అందాల తారే కదా. హ్యాపీ 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 క్రిస్మస్, వెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, వెరీ 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 క్రిస్మస్. ఆకాశ గగనాన వెలిసింది ఒక తార, భూలోక వాసులకు సందడి ఈ వేళ, లోకాన రక్షకుడు ఇదియే శుభ వేళ. అందాల తారే కదా ఇదిగో, అందాల తారే కదా. Oh,
చాలా 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 పురాతనమైన పాత పాట, బహుశా 70-80 సంవత్సరాల క్రితం పాట ఇది. ఇది మా తండ్రి గారి ద్వారా మేము అప్పట్లో నేర్చుకున్న పాట, గుర్తు చేసుకొని రాసుకొని మరీ పాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 చరణాలే ఇందే చాలా తక్కువ. మరి ఈ సమయంలో ఇది చాలా మంచి పాట, అందరము దేవుని స్తుతిస్తూ పాడుకుందాం. దేవయోవాసుత శ్రీ యేసు ప్రభు, దేవయోవాసుత శ్రీ యేసు ప్రభు, దేవయోవాసుత చేసి ఒక ప్రత్యేక మనవి. ఈ ఓసిఎంఏ ఈ ఫస్ట్ ఈవెంట్ కార్యక్రమంలో మరి ఓసిఎంఏ టీం నుంచే పాటలు పాడేవారు పాడతారు. వాస్తవంగా శ్రావ్యమైన సంగీతం, ఇలాంటి మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడు అందరికీ పాడాలని ఉంటుంది. చాలా మంది పేర్లు ఇస్తున్నారు, పాటకు అవకాశం అడుగుతున్నారు. దయతో మీరు మమ్మల్ని మన్నించాలి. ఓసిఎంఏ టీంలో ఉన్నవారు చాలా మంది ఇంకా పాడవలసిన వారు ఉన్నారు. మరి మీ యొక్క కోరికని మేము మన్నించలేకపోతున్నాం. ఈ సమయంలో ఓసిఎంఏ టీం నుండి బ్రదర్ సురేష్ వచ్చి ఓ ప్రత్యేక పాట పాడతారు. బ్రదర్ సురేష్ గారు వచ్చి ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని ఘనపరుస్తారు. దయచేసి ఇంకెవరు
మరి ఓసీఎంఏ టీం తప్ప ఇంకా మీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పాడేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఈ యొక్క మనవిని మీరు దయతో మరి పాజిటివ్గా స్వీకరించండి.
ప్రభు యొక్క సంగీత పరిచర్యలో మరి మమ్మల్ని మీరు ప్రభు మహిమార్థమై వాడుకొని ప్రభువుకి మహిమించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరి ఈ మాటలతో మనం చేసుకున్నాం. ఓకే, ఈ సమయంలో రూపస్ డానియల్ ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని కనపరుస్తాం. దేవుడు సర్వలోక సర్వభౌముడు దైవ మానవుడు ప్రేమమైన సాయంత్రం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన ఒంగోల్ క్రిస్టియన్ మ్యూజిక్ అసోసియేషన్ వారి యొక్క మరి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి సభ ఏర్పాటు చేయబడింది. మన ప్రీతమ నాయకులు మరి బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు వారిని ఎంతో ప్రోత్సహించి బలపరిచారు. ఇదే సందర్భంగా టౌన్లోను అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులను వారి కుటుంబాలతో సహా వారు రావాలని ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు చేరి వచ్చినటువంటి ప్రియులైన దేవుని సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా సభ సజావుగా జరగాలంటే ఎవరు నిలబడి ఉండకూడదు, అందరు కూర్చొని ఉండాలి. మీకు కావలసినటువంటి సీట్స్ ఉన్నాయి, దయచేసి ఆ సీట్స్లో మీరు కూర్చోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ప్రీతమ నాయకులు బాలనేని శ్రీనివాస రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు అలాగే రాష్ట్ర నాయకులు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. జేఎంబి చర్చ్ వారు రాత్రి వేళ వాక్య సందేశం అందించడానికి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖులైనటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. శ్రీ కాకుమాని రాజశేఖరమణి గారు, వారు ఎస్పీగా రిటైర్ అయి ఉన్నారు, వారు కూడా వేదిక మీదకి రావాలని
ప్రేమతో వారి నామం ఇస్తున్నాం. బొకేలు అందిస్తాను. అలాగే మా కుమారుడు రాజశేఖర్ గారు, నాయకుడు రాజశేఖర్, రాజశేఖర్ గారు వారు కూడా మరి స్టేట్ స్పోక్స్ మ్యాన్. వేదిక మీదకి పెద్దలు వస్తూ ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. ఓకే. అలాగే టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ సెక్రటరీ గారు జి భగవాన్ దాస్ గారు వేదిక మీదకి రావాలి. భగవాన్ దాస్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాలి. ఒంగోలు మండలం వారి సెక్రటరీ రాజేంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ప్లీజ్ కైండ్లీ కమ్. సింగరాజు వెంకటరావు గారు, రతన్ రాజు గారు ప్లీజ్. ఓకే సందించండి. అటారి సార్, అటారి కటారి శంకర్ గారు బీసీసీఎల్ ప్రెసిడెంట్ గారు. ఈ సమయంలో ఒక పాట పాడతారు. చేరి చేరి చూడండి. ఓకే చూడండి. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువైన నాయన. మరి పట్టణంలో ఎదుగున్న నాయన తండ్రి, మీరు తోడుకుని వచ్చినటువంటి మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా మా ప్రభువ, మరి మీ దాసులు ఎదుగున్న నాయన ఒంగోలు పట్టణంలో మీరు ఎన్నిక చేసుకున్నటువంటి ఎదుగున్న నాయన మీ దాసులు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి నాయకత్వాన్ని బట్టి, అలాగే తండ్రి వారికి మీరు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, వారి నిలువ పెట్టి ప్రభు మీరు వాడుకుంటున్న విధానములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభు వారికి మంచి ఆరోగ్యమును, క్షేమమును, సమాధానమును, యోగ్యమైన ఆశీర్వాదకరమైన ఎదుగో తండ్రి నారాయణ మహిమకరమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి మీ కృపలో మీరు భద్రపరిచి వర్ధిల్లింపు చేయమని, వారి మీద మీ యొక్క దయ మెండుగా మీరు అనుగ్రహింపజేసి మీ కృప చొప్పున ఆదరింప చేయమని, వచ్చిన నాయకులందరిని మీరు దీవించమని, ఈ కార్యక్రమ నారాయణ తండ్రి ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ సార్. సమయంలో కోయర్ వారు ఒక కీర్తన పాడతారు. ఆకాశం తీరంలో పెరిగింది తారా.
సమయంలో మన ప్రియ సహోదరులు యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. నేమి గారు ఇంకో మైక్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. గండుయ్య మా తండ్రి, నీకు వందనా చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి వెళ్ళి చల్లటి వేళలో ఇదిగో ప్రభా, ఈ దాసుడు తండ్రి బాలిని శ్రీనివాస్ రెడ్డి గారు దేవుని యొక్క సేవకులను ప్రేమించి ఈ మంచి సమక్రిస్మస్ ఏర్పాటు చేసి అనేక చక్కని కీర్తనతో దేవుని మహిమపరుస్తకు గొప్ప కారణముగా చిత్తపరిచినందుకు వందనా చెల్లిస్తున్నా. ఇచ్చలని వాతావరణంలో తండ్రి ఈ బిడ్డలు అనే మాటలు వింటకు అనేక ఆయుతపరిచినందుకు స్తోత్రములు. అనేక మంది బిడ్డలు రావాల్సిన వారు ఉన్నారు. పాస్టర్స్ అందరూ కూడా సరిగ్గా తీసుకుని వచ్చి ఈ రాత్రి ప్రభా యథావసరం చేసిన యొక్క ఈ అద్భుతమైన మీటింగ్లో ప్రభా ముందుకు కొనసాగించండి. అధ్యక్షుడిగా నడిపిస్తున్న యథావసరం కూడా అన్నింటి క్రమంగా జరిగించడానికి తండ్రి సహాయం చేయండి. ఏదికి మేము కూర్చున్న పెద్దలందరూ కూడా నా తన నీవే సహాయం చేసేవారి మనసులో నివ్వండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఒకరికొకరు ఎవరి వంతు వాళ్ళు జరిగిస్తూ ముందుకు వెళ్ళగలిగిన భాగ్యం కలుగు చేయమని, ఈ కూడికి అంతట్లో నీవే నాయకుడిగా అధ్యక్షుడు నడిపించమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పబోచునగా దానికంటే ముందుగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని ప్రతి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే
పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యమును మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. సమయంలో ఒంగోలు మండలం సెక్రటరీ సూర్యబాబు గారు ప్రార్థనలో నడిపిస్తారు. నీ అనాదికాల సంకల్పములో ప్రణాళికలో మా యందు కలిగిన ప్రణాళిక నెరవేర్చిన మిత్తమే మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ సభలో నిదాసుడు దేవాయుధుగో ప్రభావ నాయకులు వాసుగారిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. నిదాసుని యందు కలిగిన ప్రణాళిక నెరవేర్చమని కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. అధ్యక్షులుగా ఉన్నటువంటి దేవాయుజగ్ గారిని ఇంకనో సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఈ కార్యక్రమం ముగియేంత వరకు నీ దాసునితో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు మా ప్రాణనాథుడు నీ ప్రియకుమారుడు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. జేఎంబి చర్చ్ పాస్టర్ గారు డీజే అగస్టిన్ గారు ఉండవలసింది. వారు ఇంకో మీటింగ్లో ఉన్నారు, ఇంకా అది అయిపోలేదు. ఈ వాక్య సందేశాన్ని అందించడం కోసమై వారిని నిర్ణయించడం జరిగింది. కానీ కాలాతీతమైన కారణం చేత అది ఫిలప్ చేయడానికి వేదికపై ఉన్న వారందరూ కూడా దైవ సేవకులు కనుక మైక్ ఎవరికి ఇచ్చినా గంటసేపు చెబుతారు. అధ్యక్షులుగా ఉన్నవారైతే మాత్రం కరెక్ట్ టైంలో ముగిస్తారు. అందుకని ఆ చీటీ నా మీదే వేసుకున్నాను. ఎంతసేపు ఈ సభ జరగాలి ఆలస్యం కాకుండా అని ఆలోచనతో వాక్య సందేశాన్ని నేనే అందించడానికి సిద్ధపడ్డాను. మరి క్లుప్తమైనటువంటి వాక్య ప్రసంగం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒంగోలు టౌన్, అలాగే ఒంగోలు మండలం, కృతపట్నం మండలం, ఈ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, వేదికపై కూర్చొని ఉన్నటువంటి పెద్దలైన వారు, మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడున్నటువంటి మిత్రులందరూ, దేవుని సేవకులందరూ, వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ క్రిస్మస్ సందేశం క్లుప్తమైన 4 మాటల్లో మీకు అందించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి జన్మించడం అనేది ఒక అసాధ్యమైన సంగతిని సుసాధ్యంగా చేసిన దేవుడు. దేవుడు భూలోకములోనికి రావడం అసాధ్యం. దేవుడు నరరూపాన్ని ధరించడం అసాధ్యం. కారణం ఏమిటి అని అంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అనే లేఖనాలు చెప్పబడ్డాయి. కనుక దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు శరీరము లేదు, ఆకృతి లేదు. అయితే మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా, పాపము వలన వచ్చి జీతం మరణము కాగా, మరణము నుంచి తప్పించడం కోసమై ప్రభు అయిన దేవుడు తాను మానవ ఆకారం ధరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఆయన మనిషిగా ఈ లోకములోనికి జన్మించడం కోసం తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఆ విషయాన్ని తెలియజేశారు. యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మ కంటే ముందుగా 750 సంవత్సరాల ముందు ఆయన ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెడతారు. ఈ మాటలు ఎంత ముందుగా ప్రవచించబడ్డాయి. మీకా ప్రవక్త ప్రవచించాడు, బెతలేము ఎఫ్రాతా నీవు యూదాలో స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా తన ప్రజలను పరిపాలించబోయే రాజు
నీలో నుండి వస్తాడు అనేటువంటి గొప్ప సంగతిని ప్రవచించాడు. ఇంకా ప్రవచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ లోకంలోనికి జన్మిస్తాడు అనేటువంటి సత్యం 100 సంవత్సరాల ముందుగానే ఆయనను గురించి దేవుని ఆత్మచేత ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనం తర్వాత దినాలలో కార్యరూపమైంది. వారు అలాగున చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చాయి. కన్య మరియ గర్భవతి అయింది. ఆ సంగతి దేవుని దూతల ద్వారా ప్రకటించబడింది. గబ్రియేలు అనే దేవదూత మరియను దర్శించి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు గర్భవతి కాబోతున్నావు, పుట్టబోవాడు గొప్పవాడు, పరిశుద్ధుడు, ఆయన ప్రజల యొక్క మనసులను మార్చువాడు, గొప్ప విషయాలు ఆమెకి చెప్తా ఉంటే ఆమె పలికినటువంటి మాట మనం ఎరుగుదము. అదేమిటంటే, నేను పురుషుని ఎరగని దానినే, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అని తన అనుమానాన్ని, తన యొక్క భయాన్ని ఆమె వ్యక్తపరిచింది. దేవదూత చాలా స్పష్టంగా చెప్పిన మాట, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మశక్తి వలన నీవు గర్భం ధరిస్తావు తప్ప వేరుగా కాదు అని అసాధ్యమైన సంగతిని మరి తెలియజేయడం జరిగింది. ప్రదానం చేయబడిన యోసేపునే కాబోయే భర్త ఉన్నాడు. ఆయన మనసులో కూడా ఆలోచన చేస్తున్నాడు. గర్భవతిగా అయినటువంటి ఈమె తప్పు చేసిందా, పొరపాటు చేసిందా అని ఆలోచన చేస్తూ ఉండగా దేవుని దూత చేత బోధించబడ్డాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవెంత మాత్రం కూడా భయపడవద్దు, అనుమానించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, అనుమానించవలసిన అవసరమే లేదని యోసేపునకు కూడా దేవుని దూత ప్రకటించడం జరిగింది. ప్రియమైన వారలరా, ఆ పుట్టబోయేవాడు ఎవరో అన్న సంగతులు ముందుగానే దేవదూతలు ప్రకటించారు. మత్తయి సువార్త 1:21 చెప్పబడిన మాట ప్రకారంగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు పుడతాడు. దైవగ్రంథమైన బైబిల్ లో ఉన్నటువంటి 4 సువార్తల్లో యేసు ప్రభు వారిని గురించిన వివరాలు చెప్పబడ్డాయి. మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు, ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటువంటి మాటలు మత్తయి సువార్తలో మనం చదువుతాం. మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు, దాసుడు, సేవకుడు, పరిచారకుడు. మార్కు సువార్త 10:45 ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును అర్పించుటకును ఆయన వచ్చెను అనే మాట మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు. లూకా సువార్తికుడు వ్రాస్తున్నాడు, ఆయన మనుష్య కుమారుడు, దైవ మానవుడు, ఆయన మనుషుడుగా ఈ లోకములో సంపూర్ణమైన పరిపూర్ణమైన మానవునిగా మనుషుల మధ్య సంచారం చేశాడు. మానవునికున్న ప్రతి లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, దాహంగా ఉన్నాడు, అలసిపోయాడు, కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. మానవులు ఎలాగైతే శోధించబడతారో ఆయన శోధించబడ్డాడు. పరిపూర్ణమైన మానవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో సంచారం చేశాడు. అట్లాగే యోహాను సువార్తికుడు వ్రాస్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు అని. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు అని, దేవ కుమారుడు అనేది యేసు ప్రభు వారికి పెట్టబడిన
ఒక నామం. అంటే ఆయన దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి అవతరించాడు. చెప్పబడిన మాట ప్రజలందరికీ కలగబోయేది మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటది? రక్షకుడు పుట్టి ఉన్నాడు. మానవులు పాపము చేత బంధించబడిన వారు, పాప శృంఖలాల చేత బంధించబడిన వారు, సాతాను యొక్క బంధకములలో ఏడవబడుతూ ఉన్నవారు, నిత్యమైన నరకానికి అగ్ని దండనకు గురి చేయబడుతున్నవారు, అటువంటి వారిని విమోచించుటకు విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించవలసి వచ్చింది. అందుచేత ప్రవచనాలలో చెప్పబడిన అంశములన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు, ఆయన జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనబడిందట. ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూచి శాస్త్రాలు పరిశోధించి వారే ఈ ప్రశ్న వేస్తున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా, వెతుక్కుంటూ వస్తున్నారు. నక్షత్రం వారికి దారి చూపింది. వారు బెతలేము పురానికి చేరుకునే సమయానికి మొదట రాజు దగ్గరికి వచ్చారు, హేరోదు దగ్గర కనుక్కున్నారు. ఆ తర్వాత బెతలేములో ఉన్న చిన్న పశువుల పాక దగ్గరకు నక్షత్రం చేత నడిపించబడ్డారు. వారు ప్రభువును చూచారు. వారు సిద్ధపరిచిన కానుకలు సమర్పించారు. బంగారం, సాంబ్రాణి, బోళము వారు పెట్టెలలో పెట్టుకొని 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తునకు వాటిని సమర్పించారు. బంగారం ఆయన రాజు అని తెలియజేస్తుంది, సాంబ్రాణి ఆయన పూజారుడు అని తెలియజేస్తుంది, బోళము ఆయన శ్రమలు పొందబోతున్నాడన్న సంగతి తెలియజేయబడతా ఉంది. రక్షణ కొరకై ప్రాయశ్చిత్తార్థంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో తన రక్తదారులు చిందిస్తాడని ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఈ సంగతులు ముందుగానే ప్రవచించబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు భవిష్యత్తులో పొందబోయే సిలువ శ్రమలు, మరణ విధానం అంతా కూడా ముందుగానే ప్రవచించబడింది. సాధారణంగా పుట్టినరోజున మరణాన్ని గురించిన మాట మాట్లాడుకోకూడదు, కానీ యేసు ప్రభు పుట్టుకలో ఉన్న ప్రత్యేకత అదే. ఆయన రక్షకుడు అని చెప్పడంలో ఉన్న గొప్ప పాయింట్ ఏమిటంటే, మానవుల ప్రాయశ్చిత్తార్థమై ఆయన శిలువ కార్యం చేసి రక్తము చిందించి మానవులకు రక్షణ ఆయన అందిస్తాడు అనేదే ఆయన పుట్టుకలో ఉన్న ఆంతర్యం, ప్రాముఖ్యమైన అంశం. అందుచేత ఆయన రక్షకుడు, ఆయన రాజు, ఆయన సేవకుడు, ఆయన మనుష్యుడు, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు. జీసస్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. హీస్ నాట్ ఎలోన్ ఎ మ్యాన్, హీస్ నాట్ ఎలోన్ గాడ్, హీస్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. అనేకమై గొప్ప ప్రేమను కనపరిచిన ప్రేమమూర్తి. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని అనుగ్రహించాడనే మాటలు అందచేయబడ్డాయి. అధ్యక్షులు వేరే వాళ్ళు అయితే సార్ ఇంకా ఆపండి అనేవాళ్ళు, నన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారేడా, అందుకని నేనే విజృంభించి మాట్లాడడం లేదు. కానీ దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీజస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం అది. ప్రారంభపు దినములో వారు ఎంత బాధపడ్డారో, లోకరక్షకుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తుడైన సర్వజ్ఞుడైన ఆ దేవాది దేవుడు ఈ లోకములో జన్మిస్తుంటే బెత్లెహేము పట్టణములో ఆ గ్రామములో ఆయన జన్మించడానికి స్థలం దొరకలేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఏ ఇంటికెళ్ళి తలుపు తట్టినా స్థలము లేదు అనే జవాబు వస్తుంది.
అందుకే ఒక చిన్న పశువుల పాకలో పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు, ఆయన పరుండబెట్టబడ్డాడు అనేటువంటి సత్యం దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. కనుక గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు, గొప్ప దేవుడు దిగి వచ్చాడు, గొప్ప దేవుడు మానవుడయ్యాడు, గొప్ప దేవుడు ప్రజల్లో తిరిగాడు, గొప్ప దేవుడు ముందుగా ప్రవచించబడిన ప్రవచనాల ప్రకారంగా 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన పొందిన మరణము ద్వారా మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన చిందించిన అమూల్య రక్తధారల ద్వారా మనకు రక్షణ. ఆయన ఈ కార్యం జరిగించి 2018 సంవత్సరాలు అయింది. ఎవరు పుట్టినరోజన్న ఇన్ని వేల సంవత్సరాలు జరుపుకుంటారా? మనుష్య జాతి ప్రపంచంలో ఉన్నంత వరకు ఆ ప్రభు యొక్క జన్మదినం జరుపుకోవటం నిత్యము జరుగుతుంది అన్నటికి ఆగిపోదు. వాట్ ఏ వండర్ఫుల్ బర్త్ ఆఫ్ జీజస్. జీజస్ బోర్న్ యాజ్ హోలీ చైల్డ్. హెబ్రీ గ్రంథకర్త చక్కగా చెప్పాడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని గొప్ప మాటలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. మై ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ వెరీ స్మాల్. నేను ముగిస్తున్నాను రెండే మాటలు చెప్పి. ప్రజలకు అందరికీ కలిగడి మహా సంతోషకరమైన శుభవర్తమానం. చాలామందికి తెలియక క్రైస్తవుల పండుగ క్రీస్తు పుట్టుక అనుకుంటున్నారు, కానీ బైబిల్ గ్రంథం తేటగ చెప్పిన మాట ఏమిటంటే అందరి కొరకైన రక్షణ. యేసు ప్రభు వారి యొక్క జన్మ అందరి కొరకు. పాపశిక్షలో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలి కనుక ఆయన అందరి కోసం ఆయన పరలోక భాగ్యాన్ని అందరి కొరకు సిద్ధపరిచాడు. యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడిని గుర్తించి ఆయన చేసిన బలియాగము ద్వారా రక్షణ ఉన్నదని గ్రహించి ఎవరు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారు రక్షణ పొందుతారు. అందుచేత ఈ క్రిస్మస్ దినాన ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ స్వీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేసి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సంతోషకరమైంది. యేసు పుట్టుక మనకు రక్షణ, మనకు విమోచన, మనకు పరలోక భాగ్యం, నిత్య జీవం. కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించి కేవలం పండుగ మాత్రమే కాకుండా అలంకరణలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఆనందంగా సమయం గడపడం మాత్రమే కాకుండా ఆయన జన్మించిన ముఖ్య కారణం ఏమిటో గ్రహించుకోవటమే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని హృదయమారా తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ తలంపులను మన కొరకు దీవించును గాక. పాస్టర్ భగవాన్ దాస్ గారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. వారు లేకపోయినట్లయితే ప్రభుదాస్ గారు ప్రార్థన. మహిమ కలిగిన దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, ఆకాశమందును భూమి యందును సర్వాధికారములు కలిగి వేవేల దూతలందరూ కూడా ఆకాశమందును భూమి యందును కూడా నేను గణపరుస్తూ ఉండగా అయా మానవులమైనటువంటి మాకును నేను స్తుతించి ఆరాధించేటువంటి ధన్యతను మాకిచ్చావు. ఎక్కడో ఆకాశ గగనతలములు, వాయుమండలములు సర్వలోకాన్ని పరిపాలన చేస్తూ భూమి మీద నీ ప్రతిరూపాలైనటువంటి మనిషిని అయా మా లోకములో నుండి, వినాశనములో నుండి, దుఃఖములో నుండి, కన్నీళ్లలో నుండి, ఆవేదనలో నుండి మానవ ప్రపంచమంతా తల్లడిల్లుతుండగా ఆ ప్రపంచములో నీ రూపమైనటువంటి మనిషిని వెతుకుంటూ పరలోకాన్ని వదిలి దీనుడు వై భూలోకానికి వచ్చినటువంటి
మహిమాస్వరూపుడు అయ్యా. ఈరోజు నా ప్రభువా, ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి ఎక్కడో అయోగ్యుడుగాను అయా రిక్తుడుగాను ఏమీ లేనివాడుగాను భూలోకానికి వచ్చి ఒక పశువుల శాలలో ఒక నామకుడుగా అరుదించి సర్వలోకానికి రక్షణ కలిగి చేయటానికి వచ్చినటువంటి మహాగణుడు అయ్యా. అందుకే ప్రపంచమంతా ప్రేమ అనే రెండు అక్షరాలు చేత నీ దీనత్వాన్ని బట్టి ప్రభువా అయా ఈ రోజున ప్రపంచమంతా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నది నాయన. ఈ సందర్భాన్ని బట్టి మా ప్రాంతంలో మరి ఈ యొక్క ఒంగోలు మండలం కొత్తపట్టణ మండలంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మంచి నాయకుడిని మాకు ఇచ్చావయ్యా. అయా ఒక యోగ్యుడిగా ఒక త్యాగశీలిగా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా మాకు ఇచ్చావయ్యా. నీ స్తోత్రమయ్యా. మీ దాసుని రాక కొరకై అయా మీ యొక్క కృప కొరకై కనిపెడుతున్న మీ దాసుని కనికరించి అయా ఈ సంవత్సరంలో మహోన్నతమైనటువంటి నీ ప్రక్షేళన కొరకు చేరినటువంటి దైవ సన్నిధిలో మీ దాసుడు మాతో కలిసి అయా నీ జన్మదినములో ఆనందించడానికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని మీరు ఆశీర్వదించి జరిగినటువంటి వాక్య సందేశంలో ఉన్నటువంటి మర్మాలు అనేకులు గ్రహించిన ఆయన నిన్ను రక్షకుడిగా అంగీకరించేటువంటి ధన్యతను మాకందరికీ కూడా అనుగ్రహించి సర్వలోకానికి అందించి మీ నామమునికే మహిమ తెచ్చుకునమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి మరి గౌరవమైన అతిథులను షాల్తోనూ బొగ్గేజ్తోనూ సత్కరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం.